జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని టీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా 114 డివిజన్ కార్పొరేటర్ ప్రజల మనిషి మందాడి శ్రీనివాసరావుని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని జేఎన్టీయూహెచ్ ఐక్య విద్యార్థి సంఘాల నేతలు మీడియా సమావేశంలో కోరారు. JNTUH యూనివర్సిటీ ఐక్య విద్యార్థి సంఘాల నేత ఎర్రవెల్లి జగన్ మాట్లాడుతూ, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెలంగాణ అభివృద్ధి, విద్య, ఆరోగ్యం, ఉద్యోగం రంగంలో అభివృద్ధి ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తరుణ్, సందీప్, రాజు, నాయక్, సయ్యద్, వసీం అహ్మద్, విఠల్ రాథోడ్ పాల్గొన్నారు. హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో JNTUH యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా, JNTUH యూనివర్సిటీలో విద్యాభ్యసిన విద్యార్థి నాయకులుగా ఐక్య విద్యార్థి సంఘాలు ఏర్పడి ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి JNTUH యూనివర్సిటీ ఐక్య విద్యార్థి సంఘాలుగా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. మరి ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీకి మేము సపోర్ట్ చేయడం విషయంలో మరి ఈరోజు మనం మేనిఫెస్టో చూసినాం. బీజేపీ నాయకులు చలన్లు తర్వాత ట్రిపుల్ రైడింగ్లకు అనుమతిస్తూ అంటున్నారు. బీజేపీ నాయకులను మేము ఒకటి అడుగుతున్నాం, కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటి అడుగుతున్నాం, మాకు చలన్లు అవసరం లేదు, ట్రిపుల్ రైడింగ్ అవసరం లేదు. ఉపాధి, అన్ని రంగాలలో సామాజిక న్యాయం, చదువుకున్న విద్యార్థులుగా మాకు ఉద్యోగాలు, తర్వాత ఐటీ హబ్గా ఏదైతే హైదరాబాద్ ఉందో మరే గౌరవ మంత్రి KTR గారు, KCR గారు అనేక దేశ విదేశాల నుంచి ఇక్కడికి కంపెనీలను తీసుకొస్తున్నారు. కాబట్టి బీటెక్, ITI, పాలిటెక్నిక్ అభ్యసించిన విద్యార్థులుగా మాకందరికీ కూడా ఈ యొక్క హైదరాబాద్ ఒక తలమానికగా మారుతుందని మేము విశ్వసిస్తున్నాం. మరి టీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ మరి ఒక ఉద్యమం మీద పుట్టినటువంటి పార్టీ. కాబట్టి తెలంగాణ విద్యార్థి నాయకులుగా, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొట్లాడినటువంటి విద్యార్థి నాయకులుగా, తెలంగాణ స్వరాష్ట్రం కోసం మేము అరెస్టులు, లాఠీల దెబ్బలు తిన్నటువంటి విద్యార్థి నాయకులంగా ఇవాళ మేము టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీకి మేము మద్దతు తెలుపుతూ ఉన్నాం. గ్రేటర్ హైదరాబాద్లో మరి KTR గారు కూడా కూకట్పల్లి నుంచే ఇక్కడ నుంచి మరి ప్రచారం స్టార్ట్ చేశారు. మేము కూడా మరి విద్యార్థి నాయకులుగా, JNTUH యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా కూకట్పల్లి నుంచి గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క డివిజన్లో కూడా స్టూడెంట్ జేఏసీగా, విద్యార్థి నాయకులుగా, స్వరాష్ట్రంలో పనిచేసిన విద్యార్థి నాయకులుగా మేమందరం కూడా ప్రచారం నిర్వహిస్తున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా KPH 114 డివిజన్ మందాడి శ్రీనివాసరావు గారికి మరి ప్రజల మనిషి, మంచి ఆత్మీయుడు, గత 5 సంవత్సరాలలో అనేకమైనటువంటి అభివృద్ధి చేసి చూపించింది. కాబట్టి చేతల మనిషి కాబట్టి ఇలా మా యొక్క కార్పొరేటర్ గారు JNTUH యూనివర్సిటీ కార్పొరేటర్ పరిధిలో ఉన్నది. కాబట్టి మేము పూర్తి స్థాయిలో విద్యార్థి నాయకులు అందరం కూడా JNTUH యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా మేము ప్రచారం నిర్వహిస్తున్నాం. ఈ రోజు నుంచి JNTUH का माइनॉरिटी स्टूडेंट ऑर्गेनाइजेशन आज हम लोग यहाँ पे 114 कॉर्पोरेटर डिवीज़न मंदाड़ी श्रीनिवास राव को सपोर्ट करने के लिए पार्टी को इर्रेस्पेक्टिव ऑफ पार्टी कैंडिडेट के लिए आए हैं. हम लोग TRS को इसलिए सपोर्ट कर रहे हैं कि TRS डेवलपमेंट हम लोग को IT जॉब प्रोवाइड करना, स्टूडेंट को हर किस्म से हेल्प कर रहे हैं. इसलिए हम लोग इर्रेस्पेक्टिव ऑफ पार्टीज हम लोग सपोर्ट कर रहे हैं सर को. और हम लोग ये हमारा सपोर्ट टिल December 1 तक रहेगा. उसके बाद हम सब JAC लीडर, स्टूडेंट लीडर सब मतलब कुछ स्टूडेंट्स को कुछ प्रॉब्लम्स मुश्किल ये वो है तो हम लोग सब मिलजुल कर आपस में बैठ के सॉल्व भी कर लेंगे. और हम यकीनन कर रहे हैं कि सर यूनानिमस जीतेंगे और इंशाल्लाह जीतने बाद भी हम लोग ऐसी प्रेस मीट कंटिन्यू करेंगे और सब लोग जिता कर सर को जिता कर डेवलपमेंट पे हाथ लेने के लिए रिक्वेस्ट कर रहा हूँ. शुक्रिया.